వెంకటగిరి పట్టణం నందు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చి అసెంబ్లీలో తీర్మానించిన పత్రాలను తగలబెడుతున్న వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు వెంకటగిరి పట్టణ వాసులు. పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేయాలనేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు గౌరవ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి పేర్లు పెట్టుకోవడం మనమేం కాదని చెప్పడం లేదు. 23 జిల్లాల్లో కూడా ఆయన యూనివర్సిటీలు కానీ ఏదైనా పెట్టి అన్నింటిలో కూడా పెట్టుకోవచ్చు, మనం దానికి అభ్యంతరం చెప్పడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి గుర్తింపు వచ్చిందంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు వల్లనే వచ్చింది. తెలుగు వాళ్ళు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలుగుదేశం పార్టీని పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం నేర్పించినటువంటి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు. మరి ఆయన పేరు యూనివర్సిటీకి పెడితే ఈరోజు ఆ పేరుని మార్చి వాళ్ళ తండ్రి పేరు పెట్టాలన్నాడు. ఒక పేరు పెట్టిన తర్వాత మార్చడం అంత ఈజీ కాదు, దానికి నామ్స్ ఉన్నాయి, 4 సంవత్సరాలు టైం పడుతుంది. మరి ఆయన ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి చేసి అన్నింటిలో కూడా వాళ్ళ తండ్రి పేరు పెట్టుకోవడం ఎవరు కూడా ఇక్కడ అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు అభివృద్ధి చేయి, మీ తండ్రి పేరు పెట్టుకో. ఎవరు ఎన్నో కష్టాలు పడి ఆయన ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పార్టీ పెట్టి తెలుగు వాళ్ళందరికీ రాజకీయాన్ని నేర్పించినటువంటి మహనీయుడు, ఆయన పేరుని తీసేసి మీ తండ్రి పేరు పెట్టడం అనేది మీ పార్టీలో వాళ్ళు ఉండేవాళ్ళే మీ ముఖాన చూస్తూ ఉన్నారు. కొంతమంది రాజీనామా చేశారు, ఇక్కడైనా ముఖ్యమంత్రి తెలియదెచ్చుకోవాలా.